హాయ్ వ్యూవర్స్ ఈరోజు నేను ఒక విచిత్రమైన జంతువుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ ఆర్మడిల్లోస్ అనే జంతువులు సౌత్ అమెరికాలో ఉంటాయి స్పానిష్ ఎక్స్ప్లోరర్ సౌత్ అమెరికాకి వచ్చినప్పుడు ఈ జంతువులను చూసి వీటికి ఆర్మడిల్లోస్ అనే పేరు పెట్టారు స్పానిష్ భాషలో ఆర్మడిల్లోస్ అంటే లిటిల్ ఆర్మడ్ వన్ అని అర్థం ఆర్మర్ అంటే రక్షణ కవచం ఆర్మడిల్లోస్ బాడీ పైన అంటే వాటి బ్యాక్ లెగ్స్ హెడ్ అండ్ టైల్ కవర్ చేస్తూ బోనీ ప్లేట్స్ అనేవి ఉంటాయి ఈ ప్లేట్స్ కూడా ఒకదానిపై ఒకటి ఓవర్ ల్యాప్ అయ్యి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయి ఈ ప్రపంచంలో బుల్లెట్ ప్రూఫ్ లాంటి కవచం కలిగిన ఏకైక జంతువు ఆర్మడిల్లో ఆర్మడిల్లోస్ సైజు బిహేవియర్ వాటి హ్యాబిటెట్ను బట్టి ఇరవై రెండు రకాల స్పీసీస్ ఉన్నాయి వీటిలో నైన్ బ్యాండెడ్ ఆర్మడిల్లోస్ అనేవి యుఎస్ఏలో ఉంటాయి త్రీ బ్యాండెడ్ ఆర్మడిల్లోస్ జైంట్ ఆర్మడిల్లోస్ అనేవి బ్రెజిల్లో ఉంటాయి పిచి అనే రకం ఆర్మడిల్లోస్ హైబర్నేషన్ కూడా చేయగలవు అంటే చలికాలంలో చలి నుంచి తప్పించుకోవడం కోసం బొరియల్లో ఎక్కువ కాలం నిద్రలోనే గడుపుతాయి ఇంకో రెండు రకాల స్పీసీస్ అయితే ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రెడేటర్స్ నుంచి తప్పించుకోవడం కోసం పరిగెత్తడానికి బదులుగా గుండ్రంగా చుట్టుకొని బాల్ లాగా రోల్ అవుతాయి ఆర్మడిల్లోస్ అనేవి మేమల్ జాతికి చెందినవి ఎందుకంటే ఇవి తమ పిల్లలను కని పాలు ఇచ్చి పెంచుతాయి ఆర్మడిల్లోస్ ఒకసారికి వన్ టూ త్రీ బేబీస్ని కనగలవు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే యాక్చువల్గా ఆర్మడిల్లోస్ గెస్టేషన్ పీరియడ్ వన్ ట్వంటీ టూ డేస్ స్ట్రెస్ వల్ల కానీ లేక వేరే ఇతర కారణాల వల్ల కానీ ఇవి తమ ఫెర్టిలైజేషన్ను టూ ఇయర్స్ వరకు డిలే చేయగలవు ఆర్మడిల్లోస్కి కంటి చూపు మరియు వినికడి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది అయితే వాసన పట్టే సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవి వాసనను బట్టి తమ ఆహారాన్ని కనిపెట్టి తింటూ ఉంటాయి ఇవి బీట్లెస్ ఇన్సెక్ట్స్ యాంట్స్ టెర్మైట్స్ ఇంకా కొన్ని రకాల ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ ని కూడా ఆహారంగా తింటూ ఉంటాయి ఆర్మడిల్లోస్ అనేవి రాత్రిపూట సంచరించే జంతువులు పగలంతా నిద్రపోతాయి ఇవి సుమారుగా ఒక రోజుకి పదహారు గంటల సేపు నిద్రపోతూనే ఉంటాయి ఆర్మడిల్లోస్ లెగ్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి వాటితో ఇవి భూమిని తొవ్వి బొరియలు పెట్టి అక్కడ నివసిస్తూ ఉంటాయి ఆర్మడిల్లోస్ అనేవి ఎక్కువగా ఫ్యాట్ ని స్టోర్ చేసుకోలేవు మరియు వాటి బాడీలో మెటబాలిక్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఇవి మరీ చల్లని ప్రాంతాలలో నివసించలేవు నైన్టీన్ ట్వంటీలో లో అమెరికాలో పెద్ద డిప్రెషన్ వచ్చింది అప్పుడక్కడ ప్రజలకు తినేదానికి తిండి కూడా దొరికేది కాదు ప్రజలు ఏం చేశారంటే ఆర్మడిలోస్ ని చంపి తినేవారు దీనినే హో హోవర్ హాగ్ అని పిలిచారు ఎందుకంటే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ హైసన్ హోవర్ ఈయన ప్రజలకు మాంసాన్ని అందించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రజలు ఆర్మడిల్లోస్ ని తినవలసి వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ ని హోవర్ హాగ్ అని అమెరికాలో పిలిచారు ఆర్మడిల్లోస్ లోని ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల మనుషులకు ఒక భయంకరమైన జబ్బు వచ్చింది దాని పేరే లెప్రసీ దీనిని హాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటారు ఆర్మడిల్లోస్ బాడీపై ఉన్న షెల్స్ ని ఉపయోగించి సౌత్ అమెరికాలో చారంగోస్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా తయారు చేస్తారు ఆర్మడిల్లోస్ లో ఏడు నుంచి ఎనిమిది స్పీసీస్ ఇప్పటికే అంతరించిపోయాయి ఇవండి ఆర్మడిల్లోస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్